హలో అండి, వెల్కమ్ టు ఎస్కే ప్రాపర్టీస్. ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాచ్పల్లి ఏరియాలో ఉన్నామండి. ఎక్స్ రోడ్స్కి వచ్చేసి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. ఇక్కడ ఒక 2 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది అండ్ స్పేషియస్ ఫ్లాట్, 1350 SFT అయితే ఉంటుందన్నమాట. పార్కింగ్ ఏరియా కనుక చూసుకున్నట్లయితే ఎమినిటీస్లో మనకి గేట్కి ఎదురుగానే ఉంటుందన్నమాట పార్కింగ్ ఏరియా అనేది. అండ్ ఎమినిటీస్లో వచ్చేసి బోర్ అండ్ మంజీరా సీసీటీవీ సర్వేలెన్స్లో అయితే ఉంటుంది మనకి, అండ్ లిఫ్ట్ కూడా ప్రొవైడింగ్ అయితే ఉందండి. నెక్స్ట్ ఫ్లాట్ వీడియో అయితే ఒకసారి చూసుకుందాం, ఒకసారి సెల్లార్ టోటల్గా చూసుకున్న తర్వాత. హలో అండి, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాము. లిఫ్ట్ పక్కన మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందనమాట. 1350 SFT అండి ఇది ఫ్లాట్ వచ్చేసి. అండ్ ఈ ఫ్రంట్ సైడ్ వచ్చిన కారిడార్ కూడా మన యూసేజ్లోనే ఉంటుంది, సపరేట్గా ఉంటుందన్నమాట మనకి ఫ్లాట్ అనేది. అండ్ ఒకసారి ఫ్లాట్ వ్యూ చూసుకుందాము, ప్లస్ చుట్టుప్రక్కన ఉన్న డెవలప్మెంట్ ఒకసారి చూసుకుందాం. ఇదంతా గేటెడ్ కమ్యూనిటీ అండి. సో సెట్ బ్యాక్స్ ఎంత బాగున్నాయంటే మీకు వెంటిలేషన్ ఇన్ ఫ్యూచర్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సెట్ బ్యాక్స్ అంత బాగుంటుంది. అండ్ టోటల్ స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా మనకి నియర్ బై టు ద లొకేషన్ అయితే ఉంటాయి. 200 మీటర్స్ మాత్రమే ఉంటుందండి బాచ్పల్లి ఎక్స్ రోడ్స్కి. అండ్ వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్లయితే డైరెక్ట్గా సన్లైట్ మనకి హౌస్లోకి వస్తుందన్నమాట. ఒకసారి ఫ్లాట్ వ్యూ అయితే ఒకసారి చూసుకుందాము. హాల్ ఏరియా కూడా మనకి చాలా స్పేషియస్గా ఇచ్చారు. టోటల్ ఫ్లాట్లో మనకి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడింగ్ ఉందండి టోటల్ ఫ్లాట్లో. అండ్ ఇది వచ్చేసి ఫేసింగ్ మనకి ఈస్ట్ సైడ్ వస్తుంది. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. అండ్ 1350 SFT అండి మనకి ఫ్లాట్ వచ్చేసి, సైజ్ వచ్చేసి 1350. అండ్ ల్యాండ్ షేర్ కూడా మనకి 29 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా స్పేస్ అయితే వస్తుంది. నెక్స్ట్ కిచెన్ కనుక చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ టైప్లో ప్రొవైడ్ చేశారు. ఫ్లాట్ మొత్తం కూడా మనకి టోటల్గా ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడింగ్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి వాషింగ్ యూనిట్ అండి, ప్రెజెంట్లీ మీరు చూస్తుంది. వాషింగ్ యూనిట్ కూడా మనకి స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. కిచెన్ కూడా మనకి ఈజీగా 3 to 4 మెంబర్స్ వర్క్ చేసుకునేంత స్పేస్గా అయితే ఉంటుందన్నమాట ఓపెన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ కూడా ప్రొవైడింగ్ ఉందండి. చాలా స్పేషియస్గా ఉంటుంది, మనకి ప్రైస్ కూడా చాలా తక్కువలో చెప్తున్నారు మనకి. ఇది ఓన్లీ వచ్చేసి ఒక 2 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మాత్రమే. అండ్ వన్ ఆఫ్ ద బెడ్రూమ్ వ్యూ ఒకసారి చూసుకుందాము. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెడ్రూమ్ వ్యూ అండి. టోటల్గా మనకి సిమెంట్ షెల్స్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ పక్కన చూసుకున్నట్లయితే మనకి ఈ రూమ్ నుంచి బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. బాల్కనీ కూడా మనకి రోడ్ సైడ్ వ్యూకి అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ వ్యూ ఒకసారి చూసుకుందాము. ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి, వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇండియన్ స్టైల్లో అయితే ఉందన్నమాట. 1350 చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. అండ్ మనకి సిమెంట్ షెల్స్ అంతా కూడా మనకి ప్రొవైడ్ చేయడం వల్ల వుడ్ వర్క్ కూడా మనకి చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఫాల్ సీలింగ్ అయితే మనకు టోటల్ ఫ్లాట్ అయితే ప్రొవైడింగ్ ఉందన్నమాట. ఇక్కడ మనకు అటాచ్డ్గా మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ స్టైల్లో. ఫ్లాట్ డీటెయిల్స్ కనుక వచ్చినట్లయితే 1350 SFT, 29 UDS అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. టోటల్ డీటెయిల్స్ అన్నీ అండ్ కాంటాక్ట్ నెంబర్ స్క్రోలింగ్లో డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.